ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి వృషభరాజు వారికి అన్ని విధాలుగా ఈ వారం అనుకూలంగా ఉంది కావని చెప్పని అనుకున్న పనులు కూడాను ముందుకొస్తాయి సంతోషకరమైన ఫలితాలు పొందగలుగుతారు రాజకీయ పరమైన పదవి రాజకీయ పరమైన అధికారం చాలా విషయాల్లో ఉపయోగపడుతుంది బంధువర్గానికి మిత్రవర్గానికి ఇతరత్ర మీ సన్నిహితులకి న్యాయమైన పద్ధతిలో వాళ్ళ జరిగిన అన్యాయాన్ని పరిశీలించి వాళ్ళ తగినటువంటి న్యాయం చేస్తారు శుభకార్యాల విషయంలో ఇంట్లో వాళ్ళ అభిప్రాయానికే విషయాన్ని వదిలివేస్తారు ఎందుకంటే అక్కడ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనసత్వం ఒక రకంగా ఉంది వాళ్ళ టేస్ట్ రకంగా ఉంది వాళ్ళ భావాలు ఒక రకంగా ఉన్నాయి నా భావాలు నా పద్ధతులు వాళ్ళకి నచ్చట్లేదు మనం ఎందుకు వాళ్ళని చేయాలి ఎందుకు బాధ పెట్టాలి మీరే శుభకార్యాల విషయంలో నిర్ణయం తీసుకోండి అవసరమైన డబ్బులు ఎంతైనా సరే స్కై ఈజ్ ద లిమిట్ నేను చేస్తాను అని మీరు వాగ్దానం చేయటం జరుగుతుంది ప్రతి విషయంలోనూ మీకు సలహాలు ఇచ్చే వ్యక్తులు మీ దగ్గర సలహాలు తీసుకుంటారు మీరు ఎన్నుకున్నటువంటి కొన్ని కొన్ని విషయాలు లాభదాయకంగా ఉంటాయి కెరియర్ పరంగా అనుకూలంగా ఉండడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మీరు మంచి విషయాల్ని మీరు సాధించగలుగుతారు సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది దానికి కాలమే పరిష్కారం చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు ఆరోగ్యపరమైన విషయాల్లో హాస్పిటల్స్లో చేరి వాళ్ళు ఇచ్చిన బిల్లులకి గుళ్ళైపోతారు పేదవాడికి అనారోగ్యం వస్తే సావడం తప్ప మరో మార్గం లేదని సామాజిక సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి నిర్మహమాటంగా చెప్తున్నారు డబ్బులున్నవాడే బతకాలి డబ్బులు లేని వాళ్ళు బతకడం అనవసరం అనేటువంటి సందేశాన్ని చాలా స్పష్టంగా ఏమాత్రం తొట్టుపాటు లేకుండా అలాంటి సంకేతాలు మనకు వినిపిస్తున్నాయి గాంధీజీ గల్లలు కన్నటువంటి సామ్రాజ్యానికి పరిపాలనకి మనం ఎంత దూరంలో ఉన్నామో దీని పట్ల అర్థమవుతుంది యాదార్థమైనటువంటి ఈ విషయాన్ని ఎవరు కూడాను ఖండించలేదు కర్కశ ధర్మ శృంఖలాబద్ధములైనటువంటి యముని చేతులకు స్వేచ్ఛ లేదు ఏ రకమైనటువంటి పూజకి కానీ పురస్కారాలు కానీ సంతోషించి ఎదుటి వాళ్ళకి భక్తులకి ఆయుర్దాయం పెంచడానికి అవకాశం ఆయనకి లేదు ఆయుర్దాయం తిన వెంటనే ఎంత బాగుండ తీసుకెళ్ళడమే అని ఆయన పని ఆయన చేతులకి బంగారు సంఖ్యలు పడ్డాయి అవి ఎలాంటి బంగారు సంఖ్యలు కర్కస బద్ధములు కఠినమైనటువంటి బంగారు సంఖ్యలు ఆయన చేతికి ఉన్నాయి అని వర్ణించాడు అంటే స్వేచ్ఛ లేదు యముడు అంటే కఠినమైనటువంటి నియమాలు కలిగిన వాడే యముడు ఆ విషయాన్ని సమాజం స్పష్టం చేస్తుంది ఈ రాసులు జన్మించేవారు ప్రతిరోజు బతిరిచ్చే కూడాను ఐశ్వర్యనాగితోటి పొగవేయాలి ఐశ్వర్యనాగ్యతో స్నానం చేయాలి కప్పు సామాన్తో పొగ వేయాలి తేలంతోటి అరటినార నాల దీపారాధన చేయాలి మంచి వృత్తాలు ఉంటాయి మీ చేతికి సౌర కంకణాన్ని వేసుకోండి చక్కగా ఆరోగ్యం బాగుంటుంది రాజకీయంగా కలిసి వస్తుంది అధికార పత్రాల మీద సంతకాలు పెట్టేటువంటి యోగ్యత కలుగుతుంది